కొండలిలో విగనెల్ల అనే ఓ చిన్న ఊరికి మూడు వైపులా పెద్ద కొండలే అవి సూర్యరశ్మిని అడ్డుకోవడంతో ఓ నాలుగు నెలలు ఊళ్ళోకి అసలు సూర్యుడు రాడు 800 ఏళ్లుగా ఇదే నడుస్తోంది ప్రజలు మానసికంగా చురుగ్గా ఉండకపోవడం సమస్యగా మారింది చివరికి ఓ గొప్ప ఐడియా వర్క్ అవుట్ అయ్యి ఇప్పుడు ఆ సూర్యుడే ఊరి వాళ్ళని గుడ్ మార్నింగ్ అంటూ పలకరిస్తున్నాడు అదో చిన్న ఊరు చుట్టూ పెద్ద పెద్ద కొండల మధ్య అందంగా ఉంటుంది కానీ ఆ ఊర్లో ఏడాదికి 3 నెలలు అసలు ఎండనేదే పడదు మధ్యాహ్నం 2-3 గంటల పాటు తప్పిస్తే మిగతా సమయంలో పగలు రాత్రికి తేడా తెలియదు 100 ఏళ్లుగా ఇలాగే వెళ్ళదీసిన స్థానికులు కొన్నేళ్ల కిందట చిన్న ఆలోచనతో తమ ఊర్లోకి మరో సూర్యుడిని తెచ్చుకున్నారు వరుసగా 3 నెలల పాటు ఎండ పడకపోవడంతో ఊరి వాళ్ళు శారీరకంగా మానసికంగా ఇబ్బంది పడుతూనే వచ్చారు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి కొండలపై పడే ఎండను ఊరిపైకి రిఫ్లెక్ట్ చేయాలని ఊరి మేయర్ ప్రతిపాదన చేశారు ఆర్కిటెక్ట్ ఓ ఇంజనీర్ ని కలిసి ఓ పెద్ద అద్దాన్ని కొండపై అమర్చి వెలుతురును ఊరిపై పడేలా ఓ డిజైన్ ని సిద్ధం చేశారు అయితే సూర్యుడు కదులుతూనే ఉంటాడు మరి అద్దం నుంచి వచ్చే వెలుగు ఊర్లో ఒకచోట పడేదెలా అన్న సమస్య వచ్చింది మామూలు అద్దం అయితే పగిలిపోయే అవకాశం ఉంటుంది అత్యంత సన్నటి స్టీల్ అద్దాల్ని తెప్పించారు ప్రత్యేకమైన కంప్యూటరైజ్డ్ మోటార్ వ్యవస్థను అనుసంధానించారు సూర్యుడి కదలికలకు అనుగుణంగా అద్దాల కోణాన్ని అమర్చేలా రూపొందించిన సాఫ్ట్వేర్ని వినియోగించారు దీంతో స్టీల్ అద్దాల నుంచి ప్రతిఫలించే ఎండ ఎప్పుడూ ఊరు మధ్యలో పడుతూ ఉంటుంది నార్వేలో జుకాన్ అనే మరో ఊరు వాళ్లు విగనెల్లాను స్ఫూర్తిగా తీసుకుని అద్దాల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు